శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కోయగురువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి మంత్రసిద్ది పొందిన గురూజీ అర్జున్ రాజుగారు స్త్రీపురుష వసీకరణం భార్య భర్తల వశీకరణం ప్రేమ వశీకరణం చేయబడును ఇంకా కుటుంబ ఆర్థిక పెళ్లి సమస్యలు అత్తకోడళ్ల సమస్యలు జనవశం ధనవశం దుష్టగ్రహ ప్రయోగం వంటి ఎటువంటి సమస్యలకైనా అష్టమంగళ బ్రహ్మతంత్ర విద్యతో కాలసర్ప దోష నవగ్రహ శాంతి పూజల ద్వారా రోజుల్లోనే విశేష పరిష్కారం చేయబడును మరికొద్ది రోజుల్లోనే సూర్యగ్రహణం అనేది రాబోతూ ఉంది దీని కారణం వల్ల ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడా ఈ మూడు రాసుల వారి జీవితంలో ఎన్నో అనేవి జరగబోతూ ఉన్నాయి అయితే అసలు ఆ మూడు రాసుల వారి ఎవరు వారికి రాబోయే అదృష్టమేంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం దాని కింద ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సమయంలో ఆల్ మీద క్లిక్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు ఈ కాలంలో అద్భుతంగా ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా ప్రతి ఒక్క మానవుడి జీవితంలో మార్పులు జరగాలంటే ముందుగా గ్రహాల్లో మార్పులు జరగాలి గ్రహాల్లో మార్పులు జరిగినప్పుడే ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఇప్పుడు కూడా గ్రహాల్లో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ మకర రాశి వారి జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు ఈ కాలంలో చూడబోతూ ఉన్నారు పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది మీ జీవితంలో మీకున్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా అందరితో కూడా మాటలు అనిపించుకోవడం లాంటివి గతంలో ఎక్కువగా చెప్పాలి ఈ కాలంలో అలాంటివేవి కూడా అస్సలు ఉండవు ఎవరితోని కూడా ఎటువంటి మాటలు అనిపించుకోరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఈ కాలంలో మీరు ఉండబోతూ ఉన్నారు ఇది మీకు అద్భుత కాలం కాబట్టి వచ్చిన అదృష్టాలని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వస్తే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది మీ ఉద్యోగ పరంగా మీరు ఎన్నో విజయాలనేవి సాధించబోతు ఉన్నారు ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇది అద్భుత సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఉద్యోగాలు చేసేవారికి ఈ కాలంలో అద్భుతంగా ఉంటుంది బిజినెస్ పరంగా లేకపోతే ఉద్యోగపరంగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి లేకపోతే ఏదైనా కొత్త ఆలోచన చేయాలి అన్న ఆలోచన మీలో ఉన్నట్టయితే కనుక ఈ కాలంలో మీరు చేసుకోగలుగుతారు అందులో ప్రాఫిట్ తప్ప ఎటువంటి లాస్ అనేది అస్సలు ఎదుర్కోరు ఇలాంటి అదృష్టం అనేది మళ్ళీ మన జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వదిలిపెట్టకుండా వినియోగించుకోండి అంతా కూడా అద్భుతంగానే ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ మకర రాశి జాతకులు ఈ కాలంలో ఆరోగ్యపరంగా కష్టాలనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా మీరేదైనా మిష్టం ఫలితాలు ఎదుర్కొన్నా అంటే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్కి తర్వాత వెళ్దాంలే కొన్ని రోజుల పాటుగా చూద్దాం తగ్గితే తగ్గుతుంది లేకపోతే అప్పుడు వెళ్దాం ఇలా చేయడం అనేది మంచిది కాదు మీరు రోజులు గడిపేస్తూ తగ్గుతుందిలే తగ్గుతుందిలే అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటే గనక అనారోగ్య సమస్యలు చాలా అంటే చాలా విపరీతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు చాలా వరకు కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది ఈ కాలంలో ఆర్థిక అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు మీకున్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయనే చెప్పాలి ఇది అద్భుత సమయం కాబట్టి మీకొచ్చిన అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి జాతకుల గురించి చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి ఈ కాలంలో బాగుంటుందనే చెప్పాలి గతంలో ఎదుర్కొన్న అన్ని మిష్టం ఫలితాలు ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ డబ్బు పరంగా కానీ మీ పిల్లల విషయంలో కానీ లేకపోతే మీ భార్యకి మీకు మధ్య గొడవలు జరగడం కానీ సమాజంలో నెగిటివిటీ ఎదుర్కోవడం కానీ ఇలా చాలా వరకు మీరు ఏమైనా సమస్యలు గతంలో ఎదుర్కొని ఉన్నట్టయితే గనుక అవన్నీ కూడా తొలగిపోతాయి మీ వాల్యూ అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ మీ వాల్యూ తెలుసుకుంటారు కాబట్టి వారికి మీపై మంచి గౌరవం పెరుగుతుంది సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టల్ని మీరు సంపాదించుకోబోతు ఉన్నారు ఈ కాలంలో అన్ని కూడా మీరు విజయాలే సాధిస్తారు విద్యార్థులు ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీ విద్యా జీవితంలో మీరు ఎన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా బద్ధకాన్ని పక్కన పెట్టకపోతే చాలా వరకు కూడా మీరు కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది సాధారణంగా చెప్పాలంటే ఈ రాశికి చెందిన విద్యార్థులకు మాత్రమే ఇంత బద్ధకం ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి కానీ వ్యాపారాలు చేసేవారికి కానీ ఇతర రంగాల్లో ఉన్నవారి ఎవ్వరికీ కూడా ఇంత బద్దకం ఉండదు విద్యార్థులకు మాత్రమే ఇలా ఉంటుంది కాబట్టి మీ విద్యా జీవితం పరంగా కాస్త మీరు జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది ఈ కాలంలో ఈ కర్కాటక రాశి జాతకుల ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక డబ్బు అనేది విపరీతంగా సంపాదిస్తారనే చెప్పాలి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బిజినెస్ పరంగా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే చేసుకోగలుగుతారు సమాజంలో మంచి గౌరవం మీరు సంపాదించుకోగలుగుతారు మీకున్న శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు ఈ కుంభరాశి జాతకులు కోపం విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు కోపం అనేది చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి మీ కోపం విషయంలో కూడా మీరు ఆల్మోస్ట్ జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది ఇక ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి జాతకుల గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు కోపం అనేది చాలా విపరీతంగా ఉంటుంది అదేవిధంగా వీరి విద్యా జీవితం పరంగా చూసుకున్నట్టయితే కనుక వీరెప్పుడూ కూడా పక్క వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అన్నీ మాకు వచ్చేసిలే ఇప్పుడెందుకు చదవడం తర్వాత చదువుదాము అని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు అది మీకు ఒక్కొక్కసారి ప్లస్సే అవుతుంది కానీ చాలా వరకు కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ ధనుస్సు రాశి జాతకులు అన్ని విషయాల్లో కూడా చాలా పట్టుదల కలిగి ఉంటారు ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే అది చేసే వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు వీరికి ధైర్యం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది డేరింగ్ అండ్ డ్యాషింగ్ అన్నమాట ఏది చేసేసినా సరే ఏదైతే అది అవుతుంది ఇది చేయడం ఇంపార్టెంట్ కాబట్టి చేసేద్దాం అన్న ఆలోచన అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది దీనివల్లే వీరు ఎక్కువ విజయాలనేవి సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా మీ ప్రేమ జీవితం పరంగా ఈ కాలంలో చిన్న చిన్న కష్టాలు ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది మీ భాగస్వామితో కలిసి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఈ కాలంలో మీరు పొందబోతున్నారనే చెప్పాలి గతంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు కూడా ఈ కాలంలో తొలగిపోతాయి కాబట్టి ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని గడపబోతూ ఉన్నారు గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ భాగస్వామితో కానీ స్నేహితులతో కానీ మీకేమైనా గొడవలు ఉన్నట్టయితే కనుక ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి వారితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు ఇది మీకు అదృష్ట కాలం కాబట్టి ఫ్యూచర్లో ఏం చెయ్యాలి అనుకుంటున్నారో ఇప్పటి నుండి కూడా ప్లానింగ్ చేసుకోండి స్థలాన్ని కానీ వాహనాల్ని కానీ కొనుగోలు చేయాలి అన్న ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వారికిది అద్భుత సమయంగా మనం చెప్పుకోవచ్చు అన్ని విషయాల్లో కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది కాబట్టి మీకు వచ్చిన అదృష్టాన్ని వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఓకే అండి చూసారు కదా అసలు ఏప్రిల్ పద్నాలుగు నుంచి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి ఆ మూడు రాసుల వారి ఎవరు మరి కింద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సుంబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ